లాల్ చికెన్ తయారు చేయడానికి ముందుగా ఎండుమిరపకాయలను వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, నానబెట్టిన ఎండుమిరపకాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్లో ఆవాల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, చికెన్ ముక్కలు అందులో వేసి చక్కగా వేగనివ్వాలి. తరువాత ఇందులో ధనియాల పొడి, పెరుగు, కొన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ కూడా దీంట్లో వేసి చక్కగా మరొకసారి ఉడకనివ్వాలి. ఎంతో చక్కగా ఉండే ఈ లాల్ చికెన్ అన్నంతో గానీ రొట్టెలతో గానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.